నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ నామ సంవత్సర రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెల మిథున రాశి రాజ ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ గురు బ్రహ్మ గురుణు गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां द्वा गणपतिं हवामहे कविं कवीनां ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पता आनशृण्वन्नोतिभिश्चेदसादनं तृणोदेवी सरस्वती वाजेभिर्वाजिनीवती धे नामभितृवधू శ్రీగురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతి భ్యోన్నమ వాగ్దేవి మహా నమ రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలకి మిథున రాశి రాశి ఫలితాలు చెప్పుకుందాం ముఖ్యంగా నవంబర్ నెలలో మనం చెప్పుకుందాం అనుకున్నది ఏంటంటే అక్టోబర్ ముప్పయో తారీఖున రాహుకేతువులు ఒక సంవత్సరంన్నరగా ఆ రాసుల్లో సంచరించినటువంటి యొక్క రాహుకేతువులు సంవత్సరం నర తర్వాత పక్క రాశిలోకి మార్పు చెందుతున్నారు పక్క రాశిలో ప్రవేశిస్తున్నారు కనుక ఆ సంవత్సరంన్నర తర్వాత మీకు కొన్ని ఫలితాలు మార్పు చెందుతాయి ఈ యొక్క మిథున రాశి వారికి కానీ ఎవరికైనా కానీ ఇంతవరకు కూడా మిథున రాశి వారికి రాహుకేతులు అద్భుతంగా ఉన్నారు ఇబ్బంది ఏం లేదు ఇక ఇప్పుడు ఎట్లా ఉన్నారో మనం పరిశీలించుకోవాలి మన రాశి వాళ్ళందరం కూడాను ఇప్పుడు రా ఆ విధంగా ఇంతవరకు మేషరాశిలో సంచారం చేసినటువంటి యొక్క రాహువు మీనరాశిలోకి ప్రవేశం చేసాడు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాడు కాబట్టి రాహుకేతులు ఇద్దరు కూడా యాంటీ క్లాక్ వైజ్ మిగతా గ్రహాలు క్లాక్ వైజ్ తిరుగుతాయి అంటే ఇటు కుడి చేతి పక్కగా తిరుగుతాయి వీడు చేతి పక్కకు తిరుగుతారు వాళ్ళ ప్రత్యేక పద్ధతి రాహుకేతువులేదు అయితే వాళ్ళు ఛాయాగ్రహాలు కాబట్టి ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి యొక్క అధిపతి ఏ విధంగా ఉన్నాడో కూడా చూసుకొని వీళ్ళ ఫలితాలను మనం వేరే చేసుకుని చెప్పుకోవాలి అంతేగాని రాహు అయ్యో ఫలాంటి ఉన్నాడు వాడు మనకు ఉపయోగపడ్డాయని కేవలం దాంతో రిజల్ట్ చెప్పడానికి అవకాశం లేదు అలాగే ఆగా ఆ రాశిలో కూడా మూడు నక్షత్రాలు ఉంటాయి తొమ్మిది పాదాలు ఉంటాయి కాబట్టి ఏ పాదంలో ప్రవేశం చేసి నడుస్తున్నారు కొద్ది కాలం అయిన తర్వాత మళ్ళీ ఇంకో నక్షత్రంలో మారుతాడు ఆ నక్షత్రం మారినప్పుడు మీకు అనుకూలంగా ఉండొచ్చు ప్రస్తుతం ఇప్పుడు ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు మనకు అనుకూలంగా కాకపోవచ్చు ఇలా కూడా మనం వేరేది వేసుకొని ఆ విశేషాలు చెప్ప చెప్పుకోవాలంతే కానీ సంవత్సరంన్నర ఒకే ఈ రాశి వాడికి ఇట్లాగే ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు అని మనం చేస్తూ ఇప్పుడు రాహువు మేనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే పదింటి సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంతకాలం మట్టి మన రాశివాడికి సువర్ణమూర్తిగా సంచారం చేశాడు బాగా ఉంది ఇప్పుడు పక్క రాశికి అక్టోబర్ ముప్పై నుంచి వెళ్ళాడు కాబట్టి ఆయన పదింటి సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఆ సంచారం అంతగా మన రాశి వారందరికీ కూడా ఉపయోగము లేదు అని చెప్పాలి ఇంతకాలం రాహు రాహుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందాం మరి ఇప్పుడు అంతగా మనం కనపట్టలేదు అయితే రాహువు మీనరాశిలో ఏ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడో చూసుకోవాలి అంటే మీనరాశిలో మీనరాశిలో ఏమేమి ఉంటాయి పూర్వాభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతున్నాడు కాబట్టి మొట్టమొదటిలో వచ్చేది రేవతి కనుక రేవతి నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు రాహువు ఆ నక్షత్రంలో ప్రవేశం చేశాడు అయితే రేవతి నక్షత్రానికి ఇక్కడ మన మిథున రాశిలో ఉండేటువంటి ఒక మృగశిర ఆరుద్ర పునర్వసం ఈ నక్షత్రాలకి కూడా సంబంధం ఎలా ఉంటుంది కేవలము ఆ రాశిలో ఉన్నాడు కాబట్టి అది పదో రాశి అయింది కాబట్టి లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి మనకేం ఉపయోగం లేదండి అని పైకి మామూలుగా అందరూ చెప్పుకునేటువంటి యొక్క విశేషాలు కానీ మన సన్ రైజ్ టీవీలో ప్రత్యేకమైన రీసెర్చ్ ఉంటుంది ఇక్కడ దీంట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ మిథున రాశిలో ఉండేటువంటి యొక్క మృగశిర ఆరుద్ర పునర్వసు నక్షత్రాలకి రేవతి నక్షత్రంలో ప్రవేశం చేసినటువంటి యొక్క రాహువుకి ఆ సంబంధ బాంధవి ఎలా ఉన్నాయో కనుక్కొని మనం చెప్పుకోవాలి ఓవరాల్గా లోహమూర్తిగా పదింటి సంచారం చేసే రాహు అంతగా అనుకూలం కాదు అయితే గురువుగారు ఉన్నాడు ఆ రాశి ఓనర్ గురువుగారు గురువుగారి యొక్క సంచారం చేసినప్పుడు ఆయన ఎట్లా ఉన్నాడో మనం చూసుకుందాం ప్రస్తుతం రేవతీ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం వారికి రేవతీ నక్షత్రంలో సంచారం చేసేటువంటిది అనుకూలంగా ఉంటుంది ఓవరాల్గా మిథున రాశి వారికి లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చినా వాళ్ళు అందులో ఒక్కొక్క నక్షత్రాన్ని మనం చేసుకుంటున్నాం ఆరుద్ర నక్షత్రం వారికి మాత్రం ఈ రాశిలో మిథున రాశిలో వారికి రాహు సంచారం అనుకూలంగా ఉంటుంది తర్వాత మృగశిరా నక్షత్రం వారికి అనుకూలత కొద్దిగా తక్కువగా ఉంటుంది అయితే పునర్వసు నక్షత్రం వారికి పర్వాలేదు సరే ఇందులో మళ్ళీ ఆ రాసుల్లో కూడా నక్షత్రాలకి ఏ విధంగా ఉంటుందని మళ్ళీ సూక్ష్మంగా తెలుసుకుందాం మనం ఆరుద్ర వారికి రాహు సంచారం బాగానే ఉంది మిథున రాశిలో ఉండేటువంటి వారికి మిథున రాశి వారు మొత్తానికి స్టేట్మెంట్ ఇస్తే రాహు సంచారం బాగాలేదని చెప్పాలి మళ్ళీ అందులో నిశ్చితమైనటువంటి యొక్క పరిశీలన చేసినట్టయితే రా మిథున రాశిలో ఉండేటువంటి యొక్క ఆరుద్ర నక్షత్రం వారికి రాహు సంచారం బాగానే ఉంటుంది అలాగే మృగశిరా నక్షత్రం వారికి అంత అనుకూలత తక్కువగా ఉంటుంది పునర్వసు నక్షత్రం వారికి పర్వాలేదు ఇది వివరణ సరే కాబట్టి మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళు ఈ నక్షత్రాల వాళ్ళందరూ కూడా దుర్గా స్తోత్రాలు చదువుకోవటం మంచిది దుర్గా చాలా స్తోత్రాలు ఉన్నాయి చాలా మాటలు చెప్పుకున్నాం మనం కనుక ఆ దుర్గా స్తోత్రం చదువుకోండి దుర్గా స్తోత్రములు ఆధ్యాత్మిక పుస్తకాలు అమ్మేటువంటి పుస్తకాల షాపుల్లో కూడా దుర్గా స్తోత్రములు అంటే చిన్న పుస్తకం ఇస్తారు అది తీసుకుని దాంట్లో ఉండేవి చదువుకుంటూ ఉండండి బాగా మన అందరం కూడా దుర్గా స్తోత్రాలు చదువుకోవాలి తర్వాత ఇంకా ఏమిటినంటే అంటే జాయింట్ పెయిన్స్ కానివ్వండి తర్వాతనేమో ఈ బ్యాక్ పెయిన్ కానీ ఇవన్నీ కూడా ఆయన యొక్క పోర్ట్ఫోలియో జాయింట్ ఎక్కడుంటే అక్కడ రాహు యొక్క ప్రభావమే అలాగే థైరాయిడ్ కూడా రాహు యొక్క ప్రభావం అయితే థైరాయిడ్ వచ్చేటువంటి యొక్క స్థితి లేదు కానీ మొత్తానికి కాస్త ఉన్నానని చెప్పినని ఈ అప్పుడప్పుడు కాస్త మనకి జాయింట్ పెయిన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆహార విహారాదుల పట్ల మిథున రాశి వాడు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది కేతు సంచారం స్త్రీలకి కూడా ఈ రాశి వాళ్ళకి కొద్దిగా నెలసరి ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఔషధ సేవ అవసరమైతే తీసుకోండి ఆహార విహారాలు కొద్దిగా ఎక్సర్సైజులు తర్వాత వాకింగ్ ఇలాంటివి పెట్టుకుంటే అన్నీ చక్కగా ఉంటాయి దుర్గా స్తోత్రాలు చదువుకోండి రాహు సంపూర్ణమైనటువంటి యొక్క అనుకూల సంచారంలో మనకి ఉంటుంది కేతు యొక్క సంచారం కేతు ఎక్కడెప్పుడు మొన్నటిదాకా కూడా తులారాశిలో సంచారం చేసేవాడు అక్టోబర్ ముప్పై వరకు మనకి చాలా బాగా ఉంది సువర్ణమూర్తిగా సంచారం చేసేవాడు మంచి ఫలితాలు అనుభవించాం ఇప్పుడు వెనక్కి వచ్చాడు అంటే కన్యారాశిలోకి వచ్చాడు కన్యా రాశిలోకి వచ్చినప్పుడు వచ్చినటువంటి యొక్క కేతువు అంటే మిథునం కర్కాటకం సింహం కన్యా ఆ రాశిలోకి వచ్చాడు అంటే నాలుగింటికి వచ్చాడు నాలుగింటికి వస్తే జనరల్గా నాలుగింట కనుక సంచారం చేస్తూ ఉంటే అంతగా అనుకూలత ఉండదు అని చెప్పాలి కేతువు నాలుగింట సంచారం కూడా అంతగా అనుకూలత ఉండదు అని చెప్పాలి అయితే ఈ చిన్న విశేషం ఇందులో ఇప్పుడు మనం మన మన రాశి మిథున రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఈ మిథున రాశికి అధిపతి బుధుడు కేతు కన్యా రాశిలోకి ప్రవేశించాడు కన్యా రాశికి అధిపతి బుధుడే అంటే మిథున రాశి కన్యా రాశికి ఇద్దరికి కూడా ఒకడే అధిపతి మిథుడే బుధుడే కాబట్టి రెండు రాశులకి అధిపతి వాడే కాబట్టి కేతు యొక్క సంచారం ఆ బుధుడు యొక్క సంచారంలోనే ఉన్నది కాబట్టి చెప్పుకునేటువంటిది మిథున రాసి బుధుడు రాశి అధిపతి అయినటువంటి వాడు యొక్క రాశి ఫలితాలు కాబట్టి అనుకూలంగా ఉంటాడు కేతువు చేయలా ఇలా మనం ఆర్ఎండి రీసెర్చ్ డివిజన్లోకి వెళ్తే ఏమీ బాగాలేదు అనుకునేటువంటి యొక్క ఫలితాన్ని బా పర్వాలేదులే అనేటువంటి ఫలితంలోకి తీసుకొచ్చుకున్నాం చూసారా పైగా ఇందులో మృగశిరా నక్షత్రం వారికి వారి అనుజన్మ నక్షత్రంలోనే కేతువు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మృగిశిరా నక్షత్రం వారికి ఇది బాగానే ఉంటుంది అట్లాగే ఆరుద్ర నక్షత్రం వారికి పునర్వసు నక్షత్రం వారికి మిత్రత్వంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళకి పర్వాలేదు టోటల్గా కేతు యొక్క సంచారం పర్వాలేదు పైకి చూస్తే మాత్రం కేతు యొక్క సంచారం ఏమాత్రం బాగాలేదు అనుకూలత కాదు అని చెప్పని చెప్పాలి బాగా లోతుగా వేరే కోణాల్లో పరిశీలన చేసి రీసెర్చ్ డెవలప్ సూక్ష్మ దే దృష్టితోటి సం చేసినట్టయితే అటు మృగశిర వారికి ఆరుద్ర పునర్వసు నక్షత్రం వాళ్ళకి కూడా ఈ సంచారం చేసేటువంటి యొక్క నక్షత్రం సరిపోయింది కాబట్టి బాగా ఉంటుంది ఇప్పుడు రవి యొక్క దీన్ని తీసుకుందాం రవి మూడవ స్థానం వాడు మిథున రాశి వాళ్ళకి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు రవి తులారాశి అంటే ఐదింటి సంచారం చేస్తూ ఉంటాడు తులారాశికి అధిపతి కూడా శుక్రుడే అది కూడా శత్రుక్షేత్రం రవికి అంతగా అనుకూలత లేదు త మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఐదు నిమిషాల నుంచి కూడా ఆరింటి సంచారం చేస్తాడు వృషిక రాశిలో ప్రవేశం చేసి ఆరింటి సంచారం చేసేటువంటి యొక్క రవి మంచి సత్ఫలితాలను ఇస్తాడు మంచి ఫలితాలను ఇస్తాడు అంటే ఆరు ఏంటంటే శత్రు క్షయాన్ని చేస్తాడు అంటే బయట బాహ్య శత్రువులు కాదు మనలోనే ఉంటారు వాళ్ళు ఎప్పుడూ అక్కడే ఉంటారు వాళ్ళు ఎక్కడికి పోరు అంటే శత్రు వాళ్ళు ఏమిటంటే ఆరో స్థానం శత్రు రుణ రోగముల యొక్క స్థానం అక్కడ ఉండేటువంటి శత్రువులు శత్రువులు మనకు ఉండేవాళ్ళు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు ఈ ఈ ఆరు శత్రువులు ఆరుగురు శత్రువులని కూడా ఆ రవి జయించేటువంటి కంటే అదుపులో పెట్టు అంత జయించేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉండవు రావణాసుడికే లేదు వాడికి అన్నీ అన్నీ జయించాడు కానీ చివరికి ఆ కామాన్ని జయించలేకపోవటంతో అంటే అంత శత్రువుల్లో జయించలేకపోయినాడు కాబట్టి పతనం అయిపోయినాడు చూసారా అయితే మన కాషన్ ఎక్కడికెక్కడ ఇదిగో రాంగ్ రూట్లో వెళ్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు అని మనకి అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం మానవుణ్ణి ఉత్తముడుగా దిద్ది తీర్చిదిద్దాలన్నా అధముడిగా తీర్చిదిద్దాలన్నా పతనం చెందించాలన్నా కానీ మనలో ఉండే ఎక్కడ ఉండరు వాడు మనలోనే ఉంటారు మనలో ఉండేటువంటి యొక్క కామక్రోధాదులు ఉన్నారు వాళ్లే శత్రువులు మనకి ఈ శత్రువుల్ని జయించినటువంటి వాడు అదుపులో ఉంచుకున్నటువంటి వాడు మహాత్ముడు అవుతాడు లేకపోతే పతనం చెందుతాడు ఇదే మానవుడి యొక్క చరిత్ర కాబట్టి ఇప్పుడు మీకు రవి యొక్క సంచారం పదిహేడు సెకండ్ హాఫ్ నుంచి కూడా చాలా బాగా ఉంది అన్ని విధాలా జయప్రదంగా ఉంటుంది శుభప్రదంగా ఉంటుంది ఇప్పుడు ఇక కుజగ్రహ సంచారం ఎలా ఉంది కుజుడు ఎవరు మన రాశికి మిథున రాశి వారికి లాభాధిపతి తర్వాత షష్టాధిపతి ఆరో స్థానం వాడు అంటే ఒకటి నుంచి పదహారు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కుజుడు తులారాశి అంటే ఐదింట సంచారం చేస్తూ ఉంటాడు తులారాశికి అధిపతి శుక్రుడు శుక్ర కుజులకు కూడా అంతగా ఎఫినిటీ లేదు కనుక ఏదో సామాన్యంగా యొక్క ఫలితాలే అయితే పదహారు ఉదయం పది గంటల యాభై మూడు నిమిషాల దగ్గర నుంచి కూడా వృష్టికి రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు కుజుడు ఆరింటి సంచారం చేయబోతూ ఉన్నాడు ఇక్కడ రెండు విశేషాలు మనం చెప్పుకోవాలి అద్భుతంగా ఉన్నాయి మిథున రాశి వారికి కుజగ్రహ సంచారం సెకండ్ హాఫ్ నుంచి ఏమిటది ఏ రాశి వారికి అయినప్పటికీ కూడా కుజుడు ఆరింట సంచారం చేస్తూ ఉంటే వాడికి మంచి ఫలితాన్ని ఇస్తాడు తర్వాత ఆరువాడు ఆరులోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అమ్మ రాజయోగంగా ఉంటుంది కుజుడు యొక్క సంచారము ఇంకోటి ఏమిటంటే వృషిక రాశిలో సంచారం చేస్తున్నాడు వృషిక రాశికి అధిపతి కుజుడు వాడింటో వాడే సంచారం చేస్తూ ఉన్నాడు వాడు మనకి లాభాధిపతి మిథున రాశి వారికి కనుక లాభాధిపతిని ఇస్తాడు ఆరు వాడు ఆరులో సంచారం చేస్తూ అని చెప్పునని ఇది గొప్ప విషయం మనకి మిథున రాశి వాళ్ళందరికీ కూడా కుజుడు యొక్క అనుగ్రహం సెకండ్ హాఫ్ నుంచి కూడా బాగా ఉంటుంది ఏమిటి కుజుడు యొక్క విశేషాలు అంటే కుజుడు మనకి ఏమిటి విశేషాలు అంటే కుజుడు మనకి వాడు భూదేవి యొక్క కుమారుడు అంటే భూదేవి అంటే పొలములు స్థలాలు ఇవన్నిటికీ కూడా అధిపతి ఆయనే కాబట్టి కుజుడు సెకండ్ హాఫ్ నుంచి మనకి అనుకూలంగా ఉన్నాడు అని చెప్పినానంటే అవి వాటిల్లో ఏవోటి మనం కొనేటువంటి అవకాశాలు ఏర్పాటు చేస్తాడు ఓ స్థలము ఒక పొలము లేకపోతే చిన్న అపార్ట్మెంటు ఇలాంటిది కొనడానికి కొన్ని ప్రణాళికలు వేసుకుంటే వాటిని ఆయన అనుకూలత చేసేటువంటి అవకాశం కనపడుతుంది ఆ లాభ ఫలితాన్ని ఇంపొందిస్తాడు మనకి ఇంకోటి ఏంటంటే కుజుడు ఎలర్జీ వ్యాధులను ఇస్తాడు రక్త సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు వాడివే అవి లేకుండా చేస్తాడు ఇప్పుడు కుజుడు సెకండ్ హాఫ్ నుంచి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ ఎలర్జీ వ్యాధులు ఉండవు చర్మ సంబంధమైనటువంటి యొక్క ఎలర్జీ వ్యాధులు తగ్గిపోతాయి ఆరోగ్యవంతులుగా మారుతారు లేనివాడికి రాదు ఇప్పుడు ఇక శుక్రగ్రహ సంచారాన్ని పరిశీలన చేద్దాం శుక్రుడు శుకుడు ఎవరు వ్యయాధిపతి మన రాశివాడు మిథున రాశికి వ్యయాధిపతి శుక్రుడు పంచమాధిపతి కూడా శుక్రుడే వ్యయ పంచమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కన్యా కన్యా రాశికి అధిపతి కూడా బుధుడే రాశికి అధిపతి బుధుడే ఇద్దరికీ ఒకటే ఒకటే ఆది అధిపతి ఇప్పుడు అంటే నాలుగింటి సంచారం చేస్తూ ఉన్నాడు గోచార సుక్కుడు కనుక నాలుగింట కనుక ఏ రాశి వారికైనా సంచారం చేస్తూ ఉంటే సుఖాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం అత్యంత సుఖం సుఖ సంతోషాన్ని ఇస్తాడు కనుక శుక్రగ్రహ సంచారం పూర్తి అనుకూలంగా ఉంది మనకి మిథున రాశి వారికి అంటే వాడు పంచమాధిపతి పంచమాధిపతి అంటే మన సంతానరీత్యా కూడా మనకి సుఖ సంతోషాలు లభిస్తాయి అని చెప్పాలి తర్వాత వ్యయాధిపతి కూడా శుక్రుడే అంటే వ్యయం చేయిస్తాడు అంటే ఏ మన ఇంట్లో కావలసినటువంటి యొక్క గృహోపకరణములు అవసరమైనటువంటివి కొనుక్కునేటువంటి యొక్క పరిస్థితి చేస్తాడు శుక్రుడు స్త్రీలకి కళాకారులకి అత్యంత అత్యంత యోగదాయకమైనటువంటి కాలం మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఇప్పుడు బుధగ్రహ సంచారం బుధుడు ఎవరు మన రాశి వనరే అంటే ఒకటి తర్వాత కన్యారాశి నాలుగు ఒకటి నాలుగు స్థానాలకి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఒకటి నుంచి పదహారు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే ఐదింటు సంచారం చేస్తూ ఉంటాడు ఐదింటి సంచారం తులారాశి అంటే అధిపతి శుక్రుడు శుక్రుడు బుధుడు మిత్రులు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి బుధ సంచారం పర్వాలేదు ఎప్పుడు ఎంతవరకు పదహారు వరకు పదహారు సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల దగ్గర నుంచి కూడా వృశ్చిక రాశిలో ప్రవేశం చేస్తాడు వృశ్చిక రాశి అంటే ఆరింట సంచారం చేయబోతున్నాడు బుధుడు ఆరింట ఏ రాశి వాళ్ళ వారికైనా బుధుడు కనుక చంద్రుడి రాసి రాశి నుంచి ఆరింటి కనుక బుధుడు సంచారం చేస్తే గౌరవ మర్యాదలు వస్తాయి ఎక్కడికి వెళ్ళినా సరే మనం లభిస్తాయి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు గౌరవప్రదంగా పూర్తి చేసుకురాగలుగుతారు అది బుధుడి యొక్క విశేషం మన రాసి అధిపతి అయినటువంటి వాడు మనకి గౌరవ మర్యాదలు ఇచ్చేటువంటి యొక్క స్థానంలో సంచారం చేయబోతూ ఉన్నాడు ఇది చాలా మంచి మంచి విశేషం తర్వాత అంటే బుధుడు వ్యాపారకారకుడు వ్యాపారం చేసేటువంటి వాడికి బాగుంది వాణిజ్య వ్యాపారాలు ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్స్లో పనిచేసేటువంటి వాళ్ళందరికీ బాగా ఉంటుంది తర్వాత ఏమో విజ్ఞానకారకుడు బుధుడు విజ్ఞానాన్ని ఇస్తాడు అంటే వాట్ ఈజ్ వాట్ అనేటువంటి తెలియబరుస్తూ ఉంటాడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ఎండ్ డివిజన్కి వాడు హెడ్ బుధుడు కాబట్టి మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఇంకా కొత్త విషయాన్ని కనిపెడదాం కొత్త విషయాలు తెలుసుకుందాం అనేటువంటి పరిస్థితిలో ఉంటుంది మిథున రాశి వారికి ఈ తర్వాత గురువు యొక్క సంచారం గురువు సప్తమ రాజ్యాధిపతి సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి యొక్క ఈ యొక్క గురుడు మేషరాశి వారి మేషంలో లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు మేషరాశిలో లాభంలో సంచారం మనకి లాభరాశి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇందాక మనం రాహు గురించి చెప్పుకునేటప్పుడు ఒక విషయం చెప్పాను మీకు జ్ఞాపకం ఉంటుంది ఏంటంటే రాహు మేన్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వాడు ఛాయాగ్రహం అయితే మనం లెక్కలు వేసుకునేటప్పుడు అనుకూలమా అననుకూలమా అని వేసుకునేటప్పుడు రాహు సంచారం ఈ ఇంట్లో ఉన్నాడు కాబట్టి గురువు ఎట్లా ఉన్నాడు కూడా మనం చూసుకోవాలి అని చెప్పిన చిన్న వాడు చెప్పాను అది ఇప్పుడు గురువు దగ్గరకు వచ్చాం మనం గురువు ఎట్లా ఉన్నాడు లాభ లాభంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు అద్భుతమైనటువంటి ఫలితాలు గురుబలం మనకి బాగా ఉంది మిథున వాడు కనుక ఈ గురుబలం బాగా ఉంది కాబట్టి ఇంట్లో ఉండేటువంటి ఉన్నటువంటి రాహు యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పాలి సంచారం బాగాలేదండి అని చెప్పడానికి ఒకే స్టేట్మెంట్ ఇవ్వడానికి వీలు లేదండి ఇన్ని వేరేజ్ వేసుకుంటూ ఉండాలి చూసారా ఏమీ బాగాలేదు మనకి రాహు అనేటువంటిది అక్కడ కొంత విశేషణం చెప్పుకున్నాం మరి ఇప్పుడు వాడు రా గారు అంటే ఉన్నాడు కాబట్టి గురువు సువర్ణమూర్తిగా లాభంలో ఉన్నాడు కాబట్టి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మనం రాహు ద్వారా కూడా పొందుతున్నాం గురువు గారి గురించి అసలు చెప్పనే అక్కర్లేదు లాభంలో సువర్ణమూర్తిగా ధనకారకుడు వాడు కుటుంబకారకుడు విద్యాకారకుడు మరి వాహనకారకుడు అన్ని గురువే అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాడు అంటే ధనాదాయం బాగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి సంతానాభిలాషకు సంతానం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి చిన్న వెహికల్ కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది చిన్న అపార్ట్మెంట్ కొనుక్కునేటువంటి ప్రణాళికలు కొన్ని వేసుకుంటారు అన్నీ సక్సెస్ఫుల్గా ఉంటాయి అది గురువు ఇచ్చేటువంటి గొప్ప విశేషం మన రాసి వారికి ఎవరు ఎట్టా ఉన్నా గురుబలం బాగా ఉంటే చాలు అన్నీ కొట్టేయచ్చు శని సంచారం అష్టమ భాగ్యాధిపతి ఎనిమిది తొమ్మిది వాడు శని కుంభంలో సంచారం చేస్తున్నాడు అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఇంకేం కావాలండి మనకి గురువుగారు బాగున్నాడు శని బాగా ఉన్నాడు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి విద్యార్థులకి శని అంటే పట్టుదలతోటి కార్యక్రమాన్ని చేస్తాం తర్వాత ఈ బీపీలు అవన్నీ కూడా రావు తగ్గి ఉన్నవాళ్ళకి నార్మల్లో ఉంటాయి వాళ్ళకి రావు లేదా విద్యార్థులకి బాగుంది వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంది ఉద్యోగస్తులకి బాగా ఉంది ఉపాధ్యాయులకి బాగుంది వ్యవసాయదారులకి ఇందాక కుజుడి గురించి సంచారం చేశాం వాడిది ఆరువాడు ఆరులో ఉన్నాడని చెప్పి అనుకున్నాం కాబట్టి పర్వాలేదు స్త్రీలకి కళాకారులకి అత్యంత అనుకూలమైనటువంటి యొక్క కాలం అలాగే వైద్యులకి సెకండ్ హాఫ్ నుంచి బాగుంది న్యాయవాదులకి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది చేతివృత్తిదారులకి బాగా ఉంది అలాగే వృద్ధులకి కూడా వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఒకళ్ళ సహాయం తీసుకుని వెళ్ళండి అని చెప్పి మనం చేస్తున్నాం మాసాధిపతులు మృగశిర మూడు నాలుగు పాదాలు మిథున రాశిలో ఉంటాయి ఒకటి నుంచి పదిహేడు వరకు శని మాసాధిపతి పదిహేడు తర్వాత నుంచి కూడా రవి మాసాధిపతిగా ఉంటాడు మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆ శంకరాచార్య వారిది యూట్యూబ్లో ఆన్ చేసి వినండి చాలా బాగా ఉంటాయి మంచి రిజల్ట్స్ వస్తాయి నీలాసమభాసం రవిపుత్రం అని ఆ శనేశ్వర స్తోత్రాన్ని ఇర యొక్క పర్యాయం చదువుకోండి అలాగే సూర్య ఆరాధన చేసుకోండి ఆదిత్యోదయ స్తోత్రం చదువుకుని సూర్యాణమూర్తి వారి అష్టోదయ శతనామావళి చదువుకుని బాగా ఉంటుంది ఓం సూర్యాయ నమహన్ అనేటువంటిది ఒక నూట ఎనిమిది పర్యాయం ఇరవై ఒకటి నుంచి నూట ఎనిమిది సమయాన్ని బట్టి జపం చేసుకోండి ఆరుద్ర నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు కుజుడు మాసాధిపతి పదిహేడు తర్వాత రాహు మాసాధిపతి మాసాధిపతులు అంతగా అనుకూలంగా లేరు కనుక కుజుడికి మీరు ఆ దుర్గా స్తోత్రాలు పారాయణ చేసుకోండి తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆ శంకరాచార్యుల వారిది అది చక్కగా వినండి యూట్యూబ్లో ఇవి సరిపోతాయి తర్వాత పునర్వసు నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా భుధుడు మాసాధిపతిగా ఉంటాడు పదిహేడు తర్వాత నుంచి కేతు మాసాధిపతిగా ఉంటాడు ఈ పునర్వసు వారు గురు స్తోత్రాన్ని చదువుకోండి దేవానాంశిలు క్షీణాంశ రుంకాంతులు సన్నిభం అది ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి అలాగే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి తర్వాత ఆదిత్యహృద స్తోత్రం సూర్యాయమూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామావళి అలాగే ఓం సూర్యాయ నమాన్ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం ఇరవై ఒకటి నుంచి నూట ఎనిమిది వరకు కూడా చేసుకోండి అదృష్ట సంఖ్య మీకు ఐదు ఒకటి మూడు ఐదు ఆరు ఎనిమిది ఆది బుధ శుక్ర శనివారాలు కలిసి వచ్చేటువంటి యొక్క పరిస్థితి మిథున రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తింత చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేదన భవంతు స్వస్తి